హాయ్, గుడ్ మార్నింగ్. ఈరోజు మనం ఏం చేస్తున్నాం? అప్పాలు చేస్తున్నాం. ఈరోజు బ్లాగ్ అయితే అదే అనమాట. మీతో ఈరోజు పండగ కాబట్టి పిండి వంటల స్టేజ్కి వచ్చింది అనమాట. క్లీనింగ్ అయిపోయి సో అవైతే ఆ వీడియో అయితే మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను ఈరోజు బ్లాగ్ లో. చూస్తూ ఉండండి. ఈ గోళకి నేను చెప్పేది ఏదైనా అర్థమైందో అర్థం కాలేదు, బట్ బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు ఇంకా వర్క్ అయితే కంప్లీట్ కాలేదు. ఇంట్లో వర్క్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత వంట అవన్నీ లంచ్ అయిపోయిన తర్వాత మేము అవన్నీ స్టార్ట్ చేస్తామన్నమాట. అప్పటి నుంచి బ్లాగ్ మీకు కంటిన్యూ అవుతుంది. సో అప్పుడు కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్, మళ్ళీ కలుద్దాం. అప్పటికి కలుద్దాం. చెప్పు, బొట్టు ఎక్కడ పోయింది? నువ్వు క్యూట్ ఉన్నావు, అడుగు. క్యూట్ ఉన్నా? సో వీడియోలో ఆల్రెడీ చెప్పేసాం కదా, మీకు ఇంట్రడక్షన్లో అప్పాలు చేస్తున్నాము అని చెప్పేసి. అదే అనమాట, ఇక్కడ పిండి గడుపుతున్నారు అత్తమ్మ. అన్నీ కూడా రెడీ పెట్టుకొని ఆఫ్టర్నూన్ 12 అయిందనమాట. స్టార్ట్ చేసేసరికి మేము లంచ్ అదంతా కంప్లీట్ చేసుకొని స్టార్ట్ చేసాము. ఇంకా ఈవినింగ్ ఏ టైం అయినా ఏం కాదు అని చెప్పేసి. సో ఇక్కడ వచ్చేసి పిండి అయితే కలుపుతూ ఉన్నారు అత్తమ్మ. అన్నీ వేస్తారు కదా, అన్ని ఇంగ్రీడియంట్స్ అన్నీ మీకు క్లియర్గా కనిపిస్తున్నాయి. సో చేస్తూ ఉన్నామన్నమాట. ఈ వీడియోలో అయితే మీకు ఎక్కువ ఎడిటింగ్ ఏం లేదు, జస్ట్ నార్మల్గా అప్లోడ్ చేసేసాను. ఐ మీన్ అంటే చాలా ఎడిటింగ్, ఆల్మోస్ట్ 1 hour 14 minutes ఉన్న వీడియోని మీకు 7 minutes 36 seconds తీసుకొచ్చాను. అంత ఎడిట్ చేశాను అనమాట. నేను ఎడిటింగ్ ఏం లేదు అన్నానంటే ఓన్లీ వాయిస్ ఒక్కటి తగ్గింది, ఎందుకంటే నేను వాయిస్ ఎక్కువ రిమూవ్ చేయలేదు. వీడియోలో ఏముంది అది అక్కడ సరదాగా మాట్లాడుకుంటూ చేస్తూ ఉంటాము కదా పిల్లలతో, అది సో అందుకోసం అని చెప్పేసి అది ఉంచేసాను అనమాట. జస్ట్ ఒక 2 clips నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. సో ప్రతి ఇంట్లో ఉండేదే తెలుగు వాళ్ళకి అంటే సంక్రాంతి తప్పకుండా పిండి వంటలు అవన్నీ చేస్తూ ఉంటాం కాబట్టి ఇదొక చిన్న బ్లాగ్ మీతో షేర్ చేస్తున్నాను. ఇంకా చూపి అట్లా దాని చూపి దాని చూపి వాసరమ్మలు తిననాని వాళ్ళు అందరు చెప్తారు ఇక వారు తూ మాకు సాయం చేస్తుంటే మరి నువ్వు వస్తాయని చెప్తే ఎందుకు తెచ్చుకుంటుంటున్నాను. నాని కనబాబాని పంపిస్తున్నారా? నువ్వు మాట్లాడినావు నేను ఏమన్నా రాత్రి మాట్లాడినావు అక్క మాట్లాడతానే దాంట్లో చేసుకున్న దాంట్లో వస్తుంది ఇంత రౌండ్ వస్తుంది అయ్యే లెక్కని.
చూస్తూ ఉన్నారు కదా, అప్పలైతే అయిపోయినాయి లాస్ట్ అనమాట. కొన్ని ఉండగా ఋతు అయితే చేయడం స్టార్ట్ చేసింది, బట్ చాలా క్యూట్గా ఎంత బాగా చేసింది చూస్తున్నారు కదా, నీట్గా బ్రష్ చేసింది అనమాట. సో అందుకోసమని తనది కూడా వీడియో అనేది క్లిప్ పెడుతూ ఉన్నాను. అంతా మొత్తం వాయిస్ ఓవర్ అయితే ఉంచేసాను, అంటే జస్ట్ నార్మల్ వాయిస్ ఉంచేసాను. ఈ ఒక క్లిప్కి నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. అండ్ ఇది ఈరోజు మా వీడియో. మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి, నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేసుకోండి. కొత్తగా నా ఛానల్ చేసారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, కీప్ స్మైలింగ్. అప్పలు చేయి, నీకు వచ్చేసింది కదా ఋతమ, నీకు నెక్స్ట్ నువ్వే వేసేస్తావు కదా నెక్స్ట్ ఇయర్ మొత్తం, అవునా? ఎవరు నేర్పించారు? ఎవరు నేర్పిలే, నువ్వే నేర్చుకున్నా, అవునా? ఎవరికి? మంచిగా మాట్లాడట్లేదు, నాన్నకి అడిగి నేర్చుకున్నావా? అవునా, బాగున్నాయి గుడ్డ గుడ్డ అప్పలు.